ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య పదవ బుధవారము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనం వరకు. క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది, కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము, మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియు మా యందు లేదు. మా సామర్థ్యము దైవదత్తమే. వ్రాతపూర్వకమగు నియమములను కాక ఆత్మతో కూడిన కొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు వసగినది ఆయనయే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు, ఆత్మ జీవప్రదాత. ధర్మశాస్త్రము రాతి పలకలపై చెక్కబడినది, అది అనుగ్రహింపబడిన నాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమముగా క్షీణించినను మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతిమంతమైనదనుటకు వలన ఇజ్రాయేలు ప్రజలు తమ నేత్రములను దానిపై నిలుపజాలలేకపోయిరి. మృత్యుకారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అనుగ్రహింపబడినచో ఆత్మ సంబంధమైన పరిచర్య మరెంత మహిమ కలిగియుండునో. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచో మానవులను నీతిమంతులనుగా చేయు సేవ మరెంత అధిక మహిమ కలదయ్యుండును. ఇప్పటి వైభవము గతమున ఉన్న మహిమను అధిగమించినదని చెప్పగలము. ఏలయన కొలది కాలము మాత్రమే నిలచిన దాని ఎందే మహిమ ఉన్నచో సర్వదా నిలచియుండు దాని ఎందు ఎంత అధికమైన మహిమ ఉండవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది దానిని సంపూర్ణ మనొచ్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతా నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలను ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించినచు వాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.